వర్షాకాలం వచ్చిందంటే చాలు, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో గోదావరి వరద ఉధృతి పెరిగితే మొదట ముంపుకు గురయ్యేది పినపాక మండలంలో నెల్లిపాక గ్రామం. ఈసారి కూడా వరద టెన్షన్తో ప్రజలైతే హడలిపోతున్నారు. ఈసారి కూడా గోదావరికి తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో భయాందోళనలు చెందుతున్నారు. గోదావరికి వరదలొచ్చిన ప్రతిసారి తమకు సమస్యలు తప్పవంటున్న నెల్లిపాక గ్రామం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. భద్రాచలంలో గోదావరి ఉధృతి ఎప్పుడు పెరిగినా కానీ ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో మొత్తం 40 గ్రామాలపై ఎఫెక్ట్ ఉంటుంది. ఇందులో ప్రధానంగా అశ్వాపురం, దమ్ముగూడెం, అదేవిధంగా భద్రాచలం, ఈ మూడు మండల పరిధిలో దాదాపు 40 గ్రామాలపై ఎఫెక్ట్ ఉంటుంది. ప్రధానంగా మనం మొదట చూసుకుంటే మొదట ముప్పుకు గురయ్యే నెల్లిపాక గ్రామంలో మనం ప్రస్తుతం ఉన్నాం. 43 అడుగులు అంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితేనే ఈ నెల్లిపాక గ్రామం సంబంధించి ఈ ఎఫెక్ట్ సంబంధించి ఉంటుంది. దీంతో ఇక్కడ గ్రామాల సంబంధించి ఇక్కడ గ్రామాల ప్రజలు కూడా మొత్తం భయంతో కూడా బతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2022లో కూడా ఏకంగా 70 అడుగులు దాటిన నేపథ్యంలో ఈ ఊరు పూర్తిగా కనుమరుగైన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఊరు అనేది పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి 2022లో 70 అడుగులు దాటిన సందర్భంలో ఉంది. అయితే వీళ్ళు చాలా ఏళ్ల నుంచి కూడా ఈ సమస్యని వాళ్ళు ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ప్రస్తుతం మనతో నెల్లిపాక గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు మనకు అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే గోదావరి ఎప్పుడు ఫ్లడ్ వర్షాకాలం సీజన్ వచ్చినా మొదట ముప్పు గురయ్యే 40 గ్రామాల్లో ఇదే మొదటి గ్రామం అని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇక్కడ గ్రామస్తులు మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుని చెప్పండి ఎట్లుంటుంది మీ గోదావరి పరివాహక ప్రాంతంలో ముప్పు గురయ్యి మొదట మీదే గ్రామంగా ఎటువంటి సిచ్యువేషన్ అనేది, ఎన్నేళ్ళ నుంచి మీరు ఇబ్బందులు పడుతున్నారు, లీడర్స్ వచ్చి ఏం చెప్తారు? గత 22-23 సంవత్సరాలు నుంచి ఇదే పరిస్థితి ఉండేది. నేను పుట్టక నుంచి కూడా మా వాళ్ళందరూ ఇది ఉన్నారు. ప్రజెంట్ ఈ నెల్లిపాక గ్రామం వచ్చేసి దాదాపు మొండుకుంట, మల్లెనమడుగు పంచాయతీలు ఉన్న గ్రామాలన్నీ ఇక్కడ ఉండేవాళ్ళే. ఈ గోదావరి ఎఫెక్ట్కి తట్టుకోలేక అందరూ వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ ఉన్న 30 కుటుంబాలు ఇక్కడే ఉండాల్సి వచ్చింది. మొన్న 2022లో గోదావరి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో మొత్తం స్లాబ్తో సహా ఇల్లులు మునిగిపోయినాయి. గవర్నమెంట్ ఇచ్చిన 10,000 మాకు ఇల్లు క్లీన్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడలేదు. కాబట్టి మమ్మల్ని పోలారం బొంపు ప్రాంతంగా ప్రకటించి మాకు పునర్వాస కేంద్రం కల్పించాలని కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, ఎప్పుడు గోదావరి పెరిగినా కానీ ఈ 40 గ్రామాల్లో మొదట మీ గ్రామంకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, ఎటువంటి భయాందోళన మీ గ్రామంలో? ఈ మా నెల్లిపాక గ్రామంలో మొట్టమొదట ఏం జరుగుతుందంటే నీళ్లు రౌండ్ ఆఫ్ వేస్తాయండి. చుట్టూ తూర్పు గోదావరి ఉంటుంది, వెనక కొల్లు అని బ్యాక్ వాటర్ కొల్లు ఉంటుంది, అవతల పక్క రాళ్లవాగ్ అని ఉంటుంది. ఈ రాళ్లవాగ్ గోదావరి ఫ్లడ్ పెరిగినప్పుడు రాళ్లవాగ్ కారణంగా కొల్లులోకి వచ్చి మళ్ళీ తిరిగి గోదావరికి వెళ్తూ ఉంటాయి. ఈ చుట్టూ రౌండ్ ఆఫ్ అవుతుంది, 42 అడుగులు కానించి రౌండ్ ఆఫ్ అవుతుంది. ఇక బయటికి పోవాలంటే కనీసం వెహికల్స్ అనేది పోవు, పడవ ప్రయాణమే చేయాలి. ఏదైనా పాంగ్ గరిచినా, తేలు గరిచినా, ఏదైనా పరిస్థితి బాగాలేకపోయినా, ఆరోగ్యం బాగాలేకపోయినా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మొదటి ప్రమాద హెచ్చరిక అయినప్పుడే మిమ్మల్ని ఖాళీ చేయిస్తారా, ఎట్లా? 2-3 వచ్చి ఎట్లుంటుంది సిచ్యువేషన్? ప్రమాదం జారీ కాగానే ఊళ్ళోకి వచ్చేస్తారు ఎంఆర్ఓ గారు, పోలీసులు అని ఊళ్ళోకి వచ్చేసి ఊళ్ళో ఒక్క మనిషి కూడా ఉన్నారు. మా సామాన్లు మొత్తం పోతామంటే మేము ఇంట్లో అక్కడ వెళ్ళిపోతామంటే దొంగలు వచ్చి సామాన్లు పట్టుకెళ్తున్నారు, అది పట్టించుకోవట్ల పోలీసులు లాక్ వెళ్ళిపోతారు మమ్మల్ని. అట్లా 3 ఇయర్స్ పెట్టడం జరిగింది, అట్లా వినట్లేదు. మిమ్మల్ని పట్టకెళ్తున్నా, మేము వెనక పంపిస్తుంటున్నారు పోలీసు వాళ్ళు, ఇంటికో మనిషి ఉంటాం మేము అందరం కలిసి, ఆ విధంగా కూడా ఉండట్లేదు మమ్మల్ని. అట్లా అవకాశం కూడా చేస్తున్నారు. ఈ బాధలు లేకుండా ఉండాలంటే మాకు ఏదన్నా పునరావేశ కేంద్రం కల్పించాలి. ముంపు గ్రామాల ప్రజలు కూడా శాశ్వత పరిష్కారం సంబంధించి కోరుతున్నారు. ఎప్పుడు వర్షాకాలం సీజన్ ప్రారంభమైన గోదావరి ఉధృతి పెరిగిన సందర్భంలో గోదావరి పరివాహక ప్రాంతం 40 గ్రామాలపై ఎఫెక్ట్ ఉంటుంది. ఇందులో మొదట ముప్పు గురయ్యే నెల్లిపాక గ్రామాలకు సంబంధించి మాత్రం వీళ్ళ బాధలు వర్ణనాతీతంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. మాకు పూర్తి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని కూడా ఇక్కడ గ్రామస్తులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, గోదావరి పరివాహక ప్రాంతం నెల్లిపాక గ్రామం నుంచి.